హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము యుఎస్ఏ బయలుదేరే ముందు ఒక చిన్న ఫోటోషూట్ లాగా ప్లాన్ చేసినాను. యాక్చువల్లీ నేను ఇండియా వచ్చిన కాడి నుంచి ఇది చేద్దాం అనుకుంటున్నా, కానీ మార్టిన్ వచ్చినప్పుడు పెట్టుకుందాం, మొత్తం ఫ్యామిలీ అందరూ ఉంటారు కదా అనుకున్నాను. కానీ మార్టిన్ వచ్చినాక అస్సలు టైం లేదు, తిరగడమే సరిపోయింది. గుంటూరుకి, నంద్యాలకి, ఇంకా వీసా పనులకి అని మధ్యలో ఒకసారి చెన్నై పోవాల్సి వచ్చింది. సో చాలా హెక్టిక్గా ఉండింది. ఇంకా ఇద్దరం ఒక చోట ఉండి మొత్తం ఫ్యామిలీ ఫోటోషూట్ చేయడం ఇంపాసిబుల్ అనిపించింది షార్ట్ నోటీస్. ఇంకా మార్టిన్ గుంటూరులో ఉన్నాడు కాబట్టి జస్ట్ పిల్లలతో నేనే ఫోటోషూట్ చేపిస్తున్నాను. ఇది క్యూట్ షాట్ ఫోటోగ్రఫీ అని, కర్నూలులో ఉంటారు బేసికలీ, బట్ దే ట్రావెల్ ఆల్సో. అలా డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యాక్చువల్లీ నేను రీల్స్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను ఫోటోషూట్ నుంచి, షార్ట్ వీడియోస్ కూడా చేస్తాను. ఈ లొకేషన్స్ అన్నీ నంద్యాల చుట్టుపక్కలవే, పాపం వాళ్ళే ఫోటోగ్రాఫర్సే అన్నీ సర్చ్ చేసుకున్నారు. యాక్చువల్లీ టైం లేదు అన్నాను కదా, సో ప్లానింగ్ కూడా టైం లేదనమాట. అవుట్ఫిట్స్ ఇవన్నీ మా దగ్గర ఉన్న అవుట్ఫిట్సే ఇట్లా మ్యాచ్ చేసుకొని వేసుకున్నాను. ఈ శారీ నా దగ్గర ఆల్రెడీ ఉండింది, బెస్ట్ మా చెల్లి పెళ్లిలో వేసుకున్నాను కదా నలుగులో, సో అదే శారీ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేసినాను. సో ఉన్నవే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకున్నాము, సేమ్ కలర్స్ ఉండేలాగా అట్లా చేసుకున్నాము. కోఆర్డినేటెడ్ కలర్స్ ఉంటే ఫ్యామిలీ ఫోటోషూట్స్కి పోర్ట్రేట్స్కి చాలా బాగుంటుంది కదా, ఫొటోస్ చూడడానికి ఏదైనా మ్యాచింగ్ అన్నా ఉండాలి లేదంటే కాంప్లిమెంటింగ్ కలర్స్ అన్నా ఉండాలి, బాగుంటుంది. నాకు అన్నిటికన్నా ఈ సెటప్ అయితే సూపర్ క్యూట్ అనిపించింది. ఇట్లా ఒక పొలం మధ్యలో పిక్నిక్ సెటప్ లాగా చేసినారు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ ఫొటోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నాను, రీల్స్ అండ్ షార్ట్స్ పెడతాను, సో డెఫినెట్లీ డూ వాచ్ దెమ్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ నేను ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళే ప్యాకింగ్లో ఫ్యూ థింగ్స్ నేను ప్యాక్ చేసుకున్నవి, అంటే మీకు కూడా యూజ్ అవుతాయి అనుకున్నవి చూపిస్తున్నాను. ఇవి ఐరాకి హెయిర్ క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ ఇట్లాంటివన్నీ అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు ఎస్పీబీ ఎలిగెంట్, కానీ వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కూడా షాపింగ్ చేయొచ్చు. అండ్ కోడ్ ఇస్తాను ఐరా10, ఇది యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. నేను సెలెక్ట్ చేసుకున్నవి అంటే నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకున్నాను అసార్టెడ్ క్లిప్స్ లాగా. సో ఇవన్నీ తను ఇప్పుడు స్కూల్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి స్కూల్కి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి, క్యూట్గా అన్నట్టు అనిపించింది. అండ్ దే కేమ్ ఇన్ ఎ వెరీ క్యూట్ బాక్స్. బాక్స్ యాక్చువల్లీ కస్టమైజ్డ్, పైన ఐరా నేమ్ కూడా ఉంది. సో ఐరాకి అది ఇంకా బాగా నచ్చింది, అట్లా పర్సనలైజ్డ్గా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది ఆప్షన్. పిల్లలకి ఏదైనా బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఆర్ బ్యాక్ టు స్కూల్ గిఫ్ట్ లాగా ఇవ్వాలన్నా కూడా సూపర్ క్యూట్గా ఉంటుంది. పిల్లలకే కాదు, ఈవెన్ మనకు కూడా కావాలంటే తీసుకోవచ్చు, బట్ దే హ్యావ్ రియలీ గుడ్ ఆప్షన్స్ ఫర్ కిడ్స్. వెబ్సైట్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ రెండు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మేము ఇండియాలో ఉన్నప్పుడే ఈయన పాకడం స్టార్ట్ చేసినాడు, ఎంత హ్యాపీగా అనిపించిందో వాడిని అట్లా ఇండ్లంతా తిరుగుతూ ఉంటే చూసి. నాకంటే ఎక్కువ మా మమ్మీ వాళ్ళు, లైక్ వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినారు. అండ్ ఆబ్వియస్లీ పిల్లలు వెళ్ళిపోయినాకైతే చాలా మిస్ అవుతారు, అది తలుచుకుంటే నాకు అప్పుడే బాధ స్టార్ట్ అయింది. మేము ఒక ఫ్యామిలీ ట్రిప్కి పోతున్నాము, సుమంత్ బెస్టీ కూడా మాతో పాటు వస్తున్నారు. సో ఈ ఫ్యామిలీ ట్రిప్ అయిపోయినాక ఇంకా మేము యుఎస్ బయలుదేరాలి, వాళ్ళు కూడా వాళ్ళ హనీమూన్ కోసమని వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. సో దిస్ ఇస్ వెరీ స్పెషల్ ట్రిప్ యాక్చువల్లీ, అన్ప్లాన్డ్ కాదు, సడన్గా అప్పటికప్పుడు అనుకుని స్టార్ట్ చేసింది. వెలాంకిని అని ఒక ప్లేస్ ఉంటుంది తమిళనాడులో, ఎంతమందికి ఐడియా ఉంటుందో నాకు తెలీదు, బట్ అక్కడికి పోతున్నాము. అక్కడ ఒక చర్చ్ ఉంది, మాకు బాగా సెంటిమెంటల్ అనమాట, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. నేను అమ్మ ఊరికి పోయి ఒక వ్లాగ్ చేసినాను, ఆ వ్లాగ్ చూడకుండా చూడండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. నేను పుట్టింది అక్కడనే, చిన్నప్పుడు అక్కడనే ఉన్నాం కాబట్టి అక్కడ స్కూల్ సరిగ్గా లేవని చెప్పి నన్ను హాస్టల్లో పెట్టినారు. ఆ హాస్టల్ వస్తుంది దారిలో. ఇది ఈ స్కూల్, ఈ స్కూల్లో విమలా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎందుకు నన్ను అట్లా ఫస్ట్ క్లాస్ లో హాస్టల్లో వదిలిపెట్టాలనిపించింది? లేదు, స్కూల్ ఎడ్యుకేషన్ కోసమే కేవలం. నేను హాస్టల్ వేయాలని చెప్పక్కర్లేదు సార్, మళ్ళీ మధ్యలో మేమే తీసుకొని వచ్చినాం కదా, ఒక నెల రెండు నెలలు కూడా లేవు. ఎలా రెండు నెలలే ఉండాలి, బాగానే ఉన్నా. ఏడున్నావు? మా ముందే కళ్ళు తిరిగి పడిపోయినావు. చేయలే హాస్టల్లో చిన్నపిల్లలప్పుడు, అది జరిగిన తర్వాతనే మేము నంద్యాల చేరినాము. ఇక వద్దని ఈ పెదాలన్నీ వణుకుతా ఉండను ఉండను అని, అసలు మేము వచ్చిన సంతోషం కంటే మేము పోతామని బాధ ఎక్కువ. ఇంటికి ఈ పెదాలన్నీ వణుక్కుంటా ఏడ్చుకుంటా, ఏడ్చుకుంటేనే కన్నడలు అన్నీ కాటలనే ఉండేది. అంత టార్చర్ అనుభవించిన
నేను చాలా ఫుడ్డీ పర్సన్, నాకు ఎప్పుడు ఫుడ్ ఉండాల్సిందే, మంచి ఇంక తింటూనే ఉంటాను ఏదో ఒకటి. సో దారంతా అక్కడ ఆ ఊర్లో ఏదైతే పాపులరో అది కావాలి అని చెప్పి తింటూ ఉన్నాను. ఈ ఊరు పేరు నాకు గుర్తులేదు, మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ఇక్కడ కోవా బన్ చాలా ఫేమస్ అంట. సో తమిళనాడు వెళ్ళే రూట్లో వస్తుంది. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ ప్లేస్. అండ్ మధ్యలో ఇట్లా ఫుడ్ కోసం అని ఆగినాము. మేము ఇంటి నుంచే ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చుకున్నాము. పులిహోర, చికెన్ అండ్ కర్డ్ రైస్ ఇట్లాంటివన్నీ ప్యాక్ చేసుకొని వచ్చుకున్నాము. సో దారిలో ఆగి తిన్నాము. లైక్ చాలా బాగుందండి. నేను అంత వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేయలేదు బికాస్ ఫ్యామిలీతో ఉన్నాము, పిల్లలు అండ్ ఆల్, ఫ్లోలో అట్లా వెళ్ళిపోయింది అనమాట. వీడియోస్ తీసుకోవాలి అనేది నాకు సగం టైం గుర్తే ఉండదు. మొత్తం ఫుల్ నైట్ జర్నీ చేసినాము. నంద్యాలలో ఈవినింగ్ 4-4:30 ఆ టైంకి బయలుదేరినాము. అక్కడ రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. సో మొత్తం ఓవర్ నైట్ జర్నీ అనమాట. అంతసేపు ఎట్లుంటామో పిల్లలతో అనుకున్నాం, కానీ పిల్లలు బాగానే అడ్జస్ట్ అయినారు. ఐరా అయితే ఫుల్ నిద్రపోయింది, బాగా పడుకుంది. వీడు మధ్య మధ్యలో లేస్తున్నాడు, కానీ కొంచెం అట్లా బయట ఆపి తిప్పి అట్లా చేస్తే మళ్ళీ వచ్చి నిద్రపోతున్నాడు. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ స్మూత్. ఇది చిత్తూరులో అనుకుంటా ఆగినాము, జస్ట్ టీ బ్రేక్ లాగా. మేము తమిళనాడు ఎంటర్ అవుతూనే సీన్ ఇట్లుండింది, చాలా కలర్ఫుల్గా ఉండింది. ఐ థింక్ ఇది అరౌండ్ 2-3 ఆ టైంకి అనుకుంటా. ఆ టైంలో కూడా ఇంతమంది జనాలు ఉన్నారు అండ్ చాలా కలర్ఫుల్గా ఏదో తిరునాళ జాతర లాగా ఉండింది. ఐ థింక్ ఒక దేవుళ్ళకి ఏదో ఊరేగింపు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ ఇది ఏం ఫెస్టివలో ఏమి ఊరేగింపు నాకు ఐడియా లేదు, బట్ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా బాగుండింది. ఎంతమంది జనాలు ఉన్నారో, ఫుల్ ట్రాఫిక్ ఉండింది. అండ్ ఒక్క దేవుడు అని కాదు, మల్టిపుల్ దేవుళ్ళు ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ అది ఏం ఫెస్టివల్ నాకు ఐడియా లేదు, కానీ బట్ చూడడానికి అయితే చాలా బాగుండింది. అండ్ ఇంకా మేము హోటల్కి ఎర్లీ మార్నింగ్ రీచ్ అయినాము. మేము యాక్చువల్లీ బుకింగ్స్ కూడా ఏం చేసుకోలేదు, ఇది చాలా సడన్ ట్రిప్, అనుకోకుండా ప్లాన్ చేసుకున్నది. సో బుకింగ్స్ ఏం చేసుకోలేదు, కానీ లక్కీలీ దొరికింది. యూజువల్లీ చాలా కష్టం హోటల్స్ దొరకడం. మేము ఇక్కడికి వచ్చేసరికి మార్టిన్ ఆల్రెడీ రీచ్ అయిపోయినాడు. మార్టిన్ గుంటూరు నుంచి డైరెక్ట్గా వచ్చినాడు ఆంటీని తీసుకొని. యాక్చువల్లీ మేమిద్దరం ఇట్లా గుంటూరులో నంద్యాలు ఎందుకున్నాం అనుకోద్దు, ఉన్నదే షార్ట్ పీరియడ్ కదా. తనకి గుంటూరులో తనకు చేయాల్సినవి ఉంటాయి, కలవాల్సిన పీపుల్ ఉంటారు. నాకు నంద్యాలలో నావి వర్క్స్ ఉన్నాయి, నేను కలవాల్సినవి, నేను చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇద్దరం ఒక చోటు ఉంటే కుదరదు అని చెప్పి లాస్ట్ 1 వీక్ అయితే ఇట్లా అయిపోయింది. తను గుంటూరులో ఉన్నాడు, నేను నంద్యాలలో ఉన్నాడు. ఇంత డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాడు అనమాట. తిండి కాకుండా ఇంకేమైనా చెప్పు ఫెస్ట్. మామిడికాయ ఇంట్లో కూడా వచ్చేది తిన్నాను. మామిడికాయ ఇంట్లో కూడా తిన్నావు కదా, ఈడ ఏం తింటావు, ఈడ ఏం తింటావు అంటున్నాను. మామిడికాయ పచ్చి మామిడికాయ. మా తిండి గోళ పక్కన పెడితే ఈ ప్లేస్ వచ్చేసి వెలాంకిని, తమిళనాడులో ఉంటుంది. ఎంత ఎండ ఉంటుందంటే ఏ టైంలో వచ్చినా కూడా, ఇయర్లో ఏ టైంలో వచ్చినా కూడా చాలా ఎండ ఉంటుంది. అండ్ మోస్ట్లీ మేము సమ్మర్స్లోనే వస్తాం, సంహం అట్లనే కుదురుతుంది. సో ఎక్స్పెక్ట్ చేస్తాం, మెంటల్గా ప్రిపేర్ అయ్యి వస్తాం, చాలా ఎండ ఉంటుంది, చాలా హ్యూమిడిటీ ఉంటుంది అని. కానీ లక్కీలీ ఈసారి ఎండ లేదు, బికాస్ ముందు రోజు, ముందు 2 డేస్ అంతా ఫుల్ వర్షాలు పడినాయంట. సో మేమున్న డేస్ ఎండ పడలేదు అండ్ లైక్ హ్యాపీగా ఫీల్ అయినాం. ఎస్పెషల్లీ ఫర్ ఐరా అండ్ ఇయన్, వాళ్ళు నంద్యాల ఎండలే తట్టుకోలేకపోయినారు. ఇక్కడ ఎట్లుంటారో అనుకున్నాను, కానీ లక్కీలీ ఎండ లేదు, థ్యాంక్ గాడ్ అనుకున్నాము. అండ్ ఫుల్ క్రౌడ్ ఉంది. ఇది ఎప్పుడు వచ్చినా కూడా ఇంతే క్రౌడ్ ఉంటుంది, కానీ ఈసారి ఎందుకో ఇంకా ఎక్స్ట్రా క్రౌడ్ ఉందేమో అన్నట్టు అనిపించింది. ఆర్ మేబీ నేను వచ్చి చాలా డేస్ కావడం వల్లేమో. అండ్ ఇక్కడ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మందే కనిపించినారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు మీట్ దెమ్. మేము 2 డేస్ ఉందాం అనుకున్నాము. ఫస్ట్ డే మొత్తం ఇట్లా చర్చ్ అదంతా ఫినిష్ చేసుకున్నాము, చేయాలనుకున్నామని. అండ్ నెక్స్ట్ డే కూడా చర్చ్లో మాస్ అటెండ్ అయ్యి ఆ తర్వాత పోదాం అనుకున్నాము, కానీ నెక్స్ట్ డే ఫుల్ వర్షం పడింది. సో ముందు రోజే అన్ని ఫినిష్ చేసుకోవడం కూడా మంచిదే అయిపోయింది. ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు, కానీ మల్టిపుల్ లాంగ్వేజెస్లో సర్వీస్ జరుగుతుంది. తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. తెలుగు ఓన్లీ ఒక్కసారే ఉంటుంది, అది కూడా పొద్దున 10:00 సంథింగ్. కానీ మేము రీచ్ అయిందే ఎర్లీ మార్నింగ్ కాబట్టి అది ఆబ్వియస్లీ అటెండ్ కాలేకపోయినాము. సో ఈరోజు జస్ట్ చర్చ్కి వచ్చి ప్రేయర్ చేసుకుని ఇదంతా చేద్దాం అనుకున్నాము. నెక్స్ట్ డే సర్వీస్ అటెండ్ అవుదాం అనుకున్నాము, కానీ నెక్స్ట్ డే అయితే ఫుల్ వర్షం పడింది, చాలా అంటే చాలా. ముందు రోజు వచ్చి మంచి పని చేసినాం అనిపించింది. అండ్ ఈవినింగ్ ఇట్లా కొంచెం బీచ్కి తీసుకొచ్చినాము పిల్లల్ని. కొన్ని అన్ప్లాన్డ్ ట్రిప్సే పర్ఫెక్ట్గా అయిపోతాయి కదా, సో ఈ ట్రిప్ కూడా అట్లానే అనిపించింది మాకు. ఓ నాను 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 జో 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 జో
ఈయనెవరమ్మా కొట్టింది, చిన్నోళ్ళు ఎవరమ్మా కొట్టింది, తండ్రినే పుట్టి తండ్రిని ఓరే కొట్టింది, ఇది ఎక్కువ ఊగదరా కారు రా ఇది. ఈ బాబుని నిద్రపుచ్చడం మమ్మీకే పాసిబుల్ అనమాట. డే టైంలో మొత్తం మమ్మీనే నిద్రపుచ్చేది, మమ్మీనే చూసుకునేది. యాక్చువల్లీ నా డెలివరీ అయినప్పుడు అమ్మ యుఎస్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా ఇట్లనే అలవాటు, డే టైం అని నిద్రపుచ్చడం అంతా అమ్మ చూసుకునేది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మిస్ దట్ ఎ లాట్. అండ్ జస్ట్ చూడడానికి కూడా నాకు చాలా హార్ట్ వార్మింగ్గా అనిపించేది. అండ్ ఇక్కడి నుంచి బెస్టీ సుమంత్ వాళ్ళ సుమంత్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చినారు బై ద వే. సో వాళ్ళ పేరెంట్స్తో కలిపి వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నారు, మా చెల్లి వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది. సో ఇంకా నేను తనని మీట్ కాను యుఎస్ఏ వెళ్ళే ముందు. సో దట్ వాస్ ద ఫైనల్ సెండ్ ఆఫ్. ఇండియా వచ్చిన ప్రతిసారి చాలా హెక్టిక్గా ఉంటుంది, ఇప్పుడనే కాదు ఎవ్రీ టైం హెక్టిక్ స్కెడ్యూలే ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ మాది నాది నంద్యాల మారింది గుంటూరు కాబట్టి అటు ఇటు తిరగడానికే మాకు సగం టైం అయిపోతుంది. అండ్ దాని మధ్యలో ట్రావెల్స్ ఈవెంట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇంకా హెక్టిక్గా అనిపిస్తుంది. బట్ మెమరీస్ అయితే ఎప్పటికీ మర్చిపోలేనివి. ఐరా షీ హ్యాడ్ సో మచ్ ఫన్. లాస్ట్ టైం వచ్చినప్పుడు తను ఇంకా స్మాల్ బేబీ కాబట్టి తనకు అంత గుర్తులేదు, కానీ ఈసారి మొత్తం కజిన్స్తో ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసింది, చాలా మంచిగా టైం స్పెండ్ చేసింది. నేను ఇంటర్ నుంచి హాస్టల్లోనే ఉండేదాన్ని, అప్పుడంతా హోమ్సిక్ అనిపించేది కాదు హాస్టల్ పోయేటప్పుడు. అఫ్కోర్స్ హోమ్సిక్ ఉంటుంది కానీ మరి ఇంతలా ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ పెళ్ళైన కాడ నుంచి ఎందుకో ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ ఇంటిని వదిలేసి పోవడం అనేది. హాస్టల్కి పోవడం వేరు, పుట్టింటి నుంచి మన ఇంటికి పోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్ కదా. సో చాలా హార్డ్గా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషలీ అబ్రాడ్లో ఉండే వాళ్ళకైతే మనం నెక్స్ట్ టైం వచ్చేసరికి మన ఇల్లు చేంజ్ అయిపోయి ఉంటుంది, మన పేరెంట్స్ చేంజ్ అయిపోయి ఉంటారు. లైక్ వీఆర్ నాట్ దేర్ విత్ దెమ్ ఫర్ ఇంపార్టెంట్ థింగ్స్ అనిపిస్తుంది, ఫర్ ఒకేషన్స్, ఫెస్టివల్స్. సో యా, ఇట్స్ నాట్ ఈజీ. కామెంట్స్ రావచ్చు, మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఇక్కడనే ఉండొచ్చు కదా ఇండియాలో అనొచ్చు. బట్ మా షూస్లో మీరు లేరు కదా, మా సిచ్యుయేషన్లో మీరు లేరు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి సిచ్యుయేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో విత్ హెవీ హార్ట్ అండ్ సో మెనీ మెమరీస్ మేము మళ్ళీ యుఎస్ఏకి బయలుదేరినాము. ఎక్కడ పోతున్నాం మనం? అట్ దిస్ పాయింట్ ఐరాకి యుఎస్లో తన ఫ్రెండ్స్, ఇల్లు, బొమ్మలు అవన్నీ మిస్ అవుతుండింది. సో అమెరికా పోతున్నామంటే తనకి కొంచెం ఎక్సైటెడ్గా ఉండింది మళ్ళీ మా ఇంటికి నేను పోతున్నా అని. కానీ తనకి ఫుల్ సిచ్యుయేషన్ తెలీదు, అంటే ఇప్పుడు అక్కడికి పోతే మళ్ళీ వీళ్ళందరినీ మిస్ అయిపోతానే తనకి ఇంకా గ్రాస్ప్ చేయలేదు. బట్ యుఎస్ వచ్చినాకైతే కొంచెం టైం పట్టింది తనకు అడ్జస్ట్ కావడానికి, మళ్ళీ అందరినీ మిస్ అవుతూ ఉండింది. తర్వాత సండే మండే రీఛార్జ్ అయ్యి మీకు వన్ వీక్ పట్టింది నాకు తెలిసి. అప్పుడు మళ్ళీ ఇండియా వెళ్తా. నేను విండో దగ్గర, నేను విండో దగ్గర. సో నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది బేబీతో ట్రావెల్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ యుఎస్ఏ టు ఇండియా వెళ్ళేటప్పుడు ఒక వ్లాగ్ చేసినాను, ట్రావెల్ వ్లాగ్. సో దాంట్లో చాలా వరకు కవర్ చేసినాను, అందుకే ఈ వ్లాగ్లో అవేమి ఎక్కువ పెట్టలేదు. సో ఆ వ్లాగ్ మిస్ అయింటే చూడండి, లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇంకా యుఎస్ఏ ఎంటర్ అయినాము, షికాగో వచ్చినాక షికాగో స్కైలైన్ చూసి కొంచెం రిలీఫ్ అనిపించింది, అమ్మాయి జర్నీ ఫైనలీ ఎండ్ అయిపోయింది అని. కానీ ఇక్కడితో ఏం కాలేదు, మేము షికాగో నుంచి మళ్ళీ మేము ఉండే ఊరికి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ ఒక 2.5 hours కార్ జర్నీ. కానీ మళ్ళీ పిల్లలు టైర్డ్ అయిపోతారు, ఆల్రెడీ టైర్డ్గా ఉన్నారు కదా అని చెప్పి హిమ వాళ్ళ ఇంట్లో స్టే చేసినాము. హిమ షికాగోలో ఉంటుంది కదా. పొద్దున్న 5 o'clock లేచి పాపు జెట్ లాగ్తో ఉన్నాం. జెట్ లాగ్ ఉండింది బాగా, ఒక 2 weeks పట్టింది. జెట్ లాగ్ కంటే ఎక్కువ అందరం సిక్ అయిపోయినాము. ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఆల్రెడీ నేను కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లా ఉండింది, కానీ అంత సివియర్గా లేదు, ఏదో జస్ట్ వెదర్ చేంజ్ వల్ల, వాటర్ చేంజ్ వల్ల అనుకున్నాను. కానీ
వన్ బై వన్ అందరం 1 మంత్ పట్టింది రికవర్ కావడానికి. ఒకరి తర్వాత ఒకరికి అట్లా వస్తుంది. అండ్ నేను కూడా 3 మంత్స్ ఇండియాలో ఉన్నాను, అక్కడ ఉన్నన్ని రోజులు పిల్లల్ని ఎవరో ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఐ వాస్ లైక్ ఇన్ రిలాక్స్డ్ మూడ్. కానీ ఇక్కడికి వచ్చినాక అన్నీ ఒక్కసారిగా మొత్తం నాకు మాటనికి చాలా హెక్టిక్గా అనిపించింది. సో కొంచెం టైం పట్టింది రికవర్ కానీకి. డిలీట్ దట్ ఫుటేజ్. ఎలా నేర్చుకున్నావు ఎప్పు బా? ఇండియాలో ట్రైనింగ్ తీసుకుని వచ్చుకున్నావు గుంటూరులో? మళ్ళీ మా ఓల్డ్ రొటీన్స్కి అడ్జస్ట్ అవుతున్నాం స్లోగా. అండ్ ఈ ఇయర్ ఐరా స్కూల్ జాయిన్ అవుతుంది ఫస్ట్ టైం. అండ్ ఆల్సో నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి ఫైనల్లీ, బికాస్ కంపల్సరీ నేర్చుకోవాల్సింది. ఐరాన్ స్కూల్ డ్రాప్ చేయాలి కాబట్టి. సో చాలా చెక్ లిస్ట్ ఉంది, టు డూ లిస్ట్ ఉంది. బట్ యా, ఫైనల్లీ వీఆర్ అట్ అవర్ హోమ్. అండ్ దిస్ ఈజ్ అవర్ వ్లాగ్. మీకు వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఛానల్కి. అండ్ ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ కూడా చూడండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.